ఏ స్థితిలో ఉంటే మనం బాగుంటామో ఆ స్థితిలో ఉంటారు కొన్నిసార్లు మా ప్రార్థనకి ఎందుకు జవాబు ఒకటే అంటే ఒకటి నువ్వు ఇతరుల పట్లైనా బాగుండు ఉండవు రెండు నువ్వు మోయలేనిది నువ్వు మెయింటైన్ చేయలేనిది నువ్వు అడుగుతున్నదైనా అయి ఉండాలి మూడు నువ్వు ఏదో స్వార్థపూర్తమైన కళ్ళు నెత్తికెక్కి ఆశనేది అడుగుతున్నావు అందుకే ఇవ్వడం మరి ఏమడగల ప్రభు అంటే నీ తండ్రికి నీ చింత యావత్తు తెలుసు గనక నీ చింత యావత్తు ఆయన మీదే ఆయన చిత్తం పెట్టి నేర్చుకో ఏమి నేర్చుకోవాలి ప్రభు అంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు కిందికి చెప్తున్నట్టు చూడండి తొమ్మిదో వచ్చి త్వర త్వరగా కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున నామము పరిశుద్ధ పరచుబడిన రాజ్యము వచ్చునుగాక నీ రాజ్యం వచ్చునుగాకము నీ చిత్తము మందు నెరవేర్చున్నట్లు పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి భూమి ఎందుక ఇక్కడ ఆగుదాం నీ చిత్తము పరలోకం ముందు నెరవేరుతున్నట్లు భూమి ఎందు నెరవేరినగాకన్నా పదానికి ముందు నీ రాజ్యం వచ్చును గాక చాలా మంది ఇక్కడ కొట్టుకు చచ్చిపోయారండి చాలా సంఘాలు రాజ్యం వచ్చేసింది ఇంకా చేయకరవద్ద అన్నారు మరికొంతమంది ఏమన్నారు రాజ్యం రాలేదు ఇంకా చేయాలన్నారు మరికొంతమంది ఏమన్నారంటే ఇది అవసరం లేదు అయిపోయిన సబ్జెక్ట్ అన్నారు కానీ విషయం ఏంటి చెప్తున్నా రాజ్యం వచ్చుగాక నేను ఎందుకు చేశాడంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చుని తీసుకున్న వాళ్ళందరం ఎక్కడ ఉన్నామండి ఆయన రాజ్యంలో ఉన్నాం ఆయన సంఘమే రాజ్యం ఇప్పుడు ఆయన రాజ్యంలోనికి వచ్చిన మనం ఈ రాజ్యం ఒక రోజు పరలోకానికి వెళ్ళబోతుంది అంటే అసలు రాజ్యానికి వెళ్ళబోతుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా రాజ్యము భూమి మీద ఉంది అంటే ఇప్పుడు ఈ రాజ్యంలోనికి నువ్వొచ్చావు 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 నేను అడుగుతున్నాను మీ ఇంట్లో ఇంకా బాప్టిజం తీసుకోలేని వాళ్ళు ఉంటారు నీ చుట్టాలలో ఇంకా బాప్టిజం పొందలేని వాళ్ళు ఉంటారు మీ ఇరుగు పొరుగు వారిలో ఇంకా రక్షణ లేని వారు ఉంటారు వాళ్ళు ఇంకా రాజ్యంలోనికి రాలేదు ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు వాళ్ళ కూడా రాజ్యంలోనికి రావాలంటే వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి చెప్పారు నీ రాజ్యం వచ్చుగాక అంటే అంటే ఓకే నీ జీవితంలోనికి రాజ్యం వచ్చింది మరి ఇంకా నీ ఇంట్లో కొంతమందికి రాలేదు నీ స్నేహితుల్లో దగ్గర కొంతమందికి రాలేదు నీ సుపరిచితమైన వ్యక్తులు ఇంకా దేవుని రాజ్యంలోకి రాలేదు వారి జీవితంలోనికి దేవుని రాజ్యం అంటే అధికారం ఇంకా ఎలా లేదు మరి వాళ్ళని ఎవరు రక్షిస్తారు దేవుడు ముందు నిన్ను రక్షించాడు నిన్నెల్లి ఇతరుని రక్షించమన్నాడు నిన్ను ముందుగా ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించుకున్నాడు ఇంకా ఆయన రాజ్యంలోకి రాని వారిని పోయి నిన్నెల్లి ఆహ్వానించమన్నాడు మనం ఆహ్వానిస్తామండి మనమే చర్చికి తినంగా రావమ్మా ఇక ఇతరులను ఏం తీసుకొస్తా అని చెప్పండి ఈ ప్రార్థనలో లేదా ఈ ఆరో అధ్యాయంలో నీకు నాకు ఎన్ని నేర్పిస్తాడు తెలిసి ఇదిగో నిన్ను రక్షించిన దేవుడు ఇతరులను వెళ్ళి నువ్వు రక్షించాలని కోరుతుండే వెళ్ళి వెళ్ళి రక్షించు నువ్వు చెప్పు ఆదివారం అంతా మీ పాస్ట్ గారు ఏం చెప్పారో నువ్వు సంఘానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు ఈ తండ్రి మనసు ఏంటో ఈ దేవుని మనసు ఏంటో ఈ ప్రార్థన పద్ధతులు ఏంటో ఇతరులకు చెప్పు వెళ్ళి మనం చెప్పు సంఘానికి వచ్చి కూడా ఏం చెప్పుకుంటా తెలుసా సంఘానికి వచ్చి కూడా సింట్ ఎంత పడుతుంది అక్కడ అంటాం సింట్ ఎంత పడుతుంది ఇక్కడ ఇక్కడ అవసరం అండి ఆ వ్యాపారం అంతా సంఘానికి వచ్చి కూడా ఏం మాట్లాడుకుంటారు తెలుసా చిన్న ఎక్కడ కొన్నావు పెద్ద ఎక్కడ కొన్నావు కోట్లో కొంత ఎక్కడ కొంటుంది ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారని అడుగుతున్నాను సంఘానికి వచ్చి సంఘం అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత లేదా ఆ వర్తమానం అయిన తర్వాత అయ్యో ఈరోజు ఎంత మంచి మాటలు చెప్పారు ఎంత బాగా చెప్పారు ఇది వెళ్ళి మన పొరుగులతో పంచుకొని వాళ్ళను కూడా దేవుని రాజ్యంలోకి తీసుకురావాలన్న బాధ్యత కలిగిన భక్తులు ఉన్నారా లేరు ఇలా లేనప్పుడు వారిని ఏమంటాడు చెప్పండి ప్రభు ఆశారులు అంట ఇలాంటి బాధ్యత లేని వారిని ప్రభు ఏ అంటాడు చెప్పండి అన్యజనులు పద్ధతులు అంటారు ప్రభు ఇలాంటి కార్యము జరిగించలేనప్పుడు ప్రభు ఏమంటాడు చెప్పండి ఇదిగో అసలు రాజ్యం మీ జీవితంలోనూ కూడా రాలేదు రాజ్యంలోకి వచ్చిన వారు ఏం చేస్తారు ఇతరులు కూడా రక్షించ రాజ్యంలోకి తీసుకురావాలని వారు పెనుగులాడతారు పెనుగులాడతారు కింది చెప్తున్నాడు పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి ఎందును నెరవేర నెరవేరుతుందండి పరలోక దేవుని చిత్తం నెరవేరుతుంది భూమి ఎందు ఆయన చిత్తం నెరవేరుతుంది చెప్పండి ఎక్కడ నెరవేరుతుందండి టైంకి చచ్చికి రమ్మంటే రామ్ అది ఆయన చిత్తం ఎంత బాగా నెరవేరుతాము అని మనం ఆయన చెప్పిన చిత్తాన్ని ఎక్కడ నెరవేర్చి చెప్పండి దేవదూతలు పరలోకంలో దేవుడు కనుసైగా చేస్తే అలా కూర్చుంటాయి పరలోకమందు ఆయన వ్యవస్థ ఒక్కసారి కళ్ళు ఎరజేస్తాడో ఆ పరలోకపు సమూహం గజగజ వణుకుతుంది పరలోకం ఉంది ఆయనకి ఇష్టం లేనిది ఏది జరగదు ఆయన ఇష్టమైనది ఏది జరగక మానదు ఆయన ఏదంటే అదే జరుగుద్ది కానీ ఆయన జరగని లోకం ఏదన్నా ఉందంటే భూలోకం ఈ భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి ఒక రోజు అడిగారట టైవిజన్ అడి తిరిగాండి అప్పుడప్పుడు మీటింగ్స్లో ఉపయోగం అని వాడిని అడిగారట అరే వచ్చే వారం మీటింగ్ జరుగుతుంది నువ్వు కూడా రారా అని అడిగారట ఆడు ప్రతిరోజు అడిగేవాడట ఏమని అయ్యగారు నేను ఖాళీగా ఉంటున్నాను నాకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి నేను ఖాళీగా ఉంటున్నాను నాకు ఏదో ఒక పని దొరకాలని ప్రార్థన చేయండి నేను ఖాళీగా ఉంటున్నాను నాకు ఏదో ఒక వర్క్ ఉండాలని ప్రార్థన చేయండి అంటే ఫాస్ట్గా అలాగే చేస్తాను ఇక వచ్చే వారం వచ్చే వారంలో మనకు మీటింగ్ ఉంది ఉంది రారా అని అడిగితే ఆడన్నాడట ఖాళీ లేదు సార్ అన్నాడు ఇప్పుడు వరకు దేనికోరు ప్రార్థన చేయడు ఖాళీగా ఉన్నాడే చేయమన్నాడు వచ్చే వారం కొంచెం మీటింగ్ రారా అంటే ఖాళీలు వేసారు అలా ఉంటారు మనుషులు గుర్తుపెట్టు దేవుని చిత్తం పరలోకమందు ఏ లోకములైనా నెరవేరుదు కానీ దేవుని చిత్తం నెరవేరని లోకం భూలోకం దేవుని చిత్తం దేవుని చిత్తం అంటాం కానీ ఏమి నెరవేరుతా అని అందుకే మన పాటల్లో కూడా అన్ని అబద్ధాలే పాడతాం మనం రాసిన పాటలు మంచి రాసిన వాళ్ళు మంచి వ్యక్తులు అన్ని అబద్ధాలు ఎలా పాడతాం చెప్పనా ప్రభు ఇదిగో పాట పాడుతున్నాను ఇప్పుడు పాడి పాడతాం ఏమేం చెప్పిన వేలాది నదులంత విస్తార తైలు నీగిచ్చినా చాలున చాలు కాబట్టి ఎత్తలేదు అంట చాలు అన్నడంటే ఎత్తామా డబ్బా నూనె మనం నది ఇచ్చేస్తామా పచ్చ అబద్ధం మనం మాట వేలాది పొట్టెలు నీకిచ్చిన చాలున చాలా కాబట్టి ప్రభు ఎత్తలేదు నీకు అది ఇచ్చేది నేను వేలాది నదులు వేలాది నదులు వేలాది అంటే ఎలా దొద్దు కానీ వారం వంద పొట్టేళ్ళదే అంటే ఏమంటాయి పొట్టేళ్ళు అంటే గొర్రె జాతులు అదొక జాతి వారం ఒక వంద గొర్రెతే అంటే ఏమంటా చెప్పండి ఏదో పాడమంటే పాడేం కానీ అలా అడిగేస్తే ఎలా ప్రోవా అంట భూమి మీద గుర్తుపెట్టుకోండి దేవుని చిత్తం మనుషులు నెరవేర్చరు మనకి దేవుడితో అవసరం ఉన్నంత వరకు పెనుగులాడతాం దేవుడితో అవసరం ఉన్నంత వరకు గోజాడతాం ఆడ చిత్తం నెరవేర్చేసరికి మన అవసరం తీరిపోయిన తర్వాత కను బాగా వెళ్ళాలి కను సైగులో కూడా కాను మరకండి అందుకే బైబిల్లో ఒక కీర్తన కూడా రాసిన మాటని బలే ఒక ఆయన బలే చమత్కారం ఉపయోగించాడు ఒకసారి చూద్దాం మరలా వద్దాం ఒకసారి చూద్దాం వందవ కీర్తన చూడండి వందవ కీర్తన మధుర వచ్చినాలు సమస్త దేశములారా రండి ఉ దేవుడని యోవాయే దేవుడని తెలుసుకుని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించెను ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన వారము ఆ మాట మళ్ళీ చదవ మనం వారము రెండవ సారి ఆయన వారము మూడవసారి మనం ఆయన మనం ఆయనకి ఏమవుతామంట నేను అడుగుతున్నాను ఆయన వారము ఏ వారం చెప్పండి చెప్ప ఆది వారం అది ఓ గంట ఆ గంట కూడా గంటల ముళ్ళు ఎక్కడుందో చూస్తాం మనం లుక్ గాస్తాం చాలా టైం అయిపోయింది ఇంకా ముగించి వేటి అని నేను అడుగుతున్నాను ఆయన వారము ఏ వారం మనం ఒక్క ఆదివారం గంట ఇలా గంట లింగు లింగమని వచ్చిన మనం ఆయన చిత్తం నెరవేరుస్తున్నామని చెప్పి వచ్చిన వారికి పాట అవ్వకపోతే కోపం వచ్చిన వారికి వచ్చి పొగడవ కోపం వాళ్ళు కూర్చునే కుర్చీలు ఎవరైనా కూర్చుంటే కోపం ఆ బల దొరకపోతే కోపం గోడ దొరకపోతే కోపం కోపం అని కోపాలే అక్కడ ఎన్నో కోపాలు ఎన్నో కోపతాపాలు చివరికి రొట్టె ద్రాక్ష రసం తీసుకుని బాధ్యత కలిగిన రొట్టె ద్రాక్ష రసంలో కూడా కొంచెం చక్కెతో అక్కి అయిపోయింది ఎంత చిత్తమో మిగిలిన రొట్టె తినేవాళ్ళు ఒకరు నేను అడుగుతున్నాను దేవుని చిత్తం మన ఎందుకు నెరవేరుతుందో పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచడం కాక ఒక మాట్లాడుతున్నాను ఆయన నామం పరిశుద్ధపరచడం అంటే సరే అన్ని క్వశ్చనే మనకి మనకు తెలిసిన వచ్చినాలే ఆయన నామం అంటే ఆయన నామం పరిశుద్ధపరచడం అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది తెల్ల సొక్క వాళ్ళకి మంచి పౌడర్ జూమ్ అని వెళ్ళిపోతుంది ఎంతకన్నా పరిశుద్ధమైనది ఇంకెక్కడ ఉండదంటే అందుకే వాడండి టైడ్ అంటాడు సర్ఫ్ యాక్చువల్ పరిశుద్ధమైనదంటే తెల్లగా చేయమనా పరిశుద్ధమైనది అంటే నీ నామం పరిశుద్ధమైనదంటే నామం అనగానే వ్యక్తిత్వం ప్రభువా నీ వ్యక్తిత్వం మలినమైపోయిన నా జీవితంలో పరిశుద్ధపరచబడినగాక నువ్వు నాలోకి వస్తే నీ వ్యక్తిత్వం నాలోకి వస్తే నా మాట పవిత్రంగా ఉండాలి నా చూపు పవిత్రంగా ఉండాలి నా నిర్ణయాలు పవిత్రంగా ఉండాలి నా మాటలు పవిత్రంగా ఉండాలి ప్రతీది అడుగడుగునా నీ నామం మాయందు నాయందు ఈ భూలోకమందు పరిశుద్ధపరచబడున గాక అంటే మనం మారడమే ఆయన నామం పరిశుద్ధపరచబడ్డం ఒకప్పుడు ఊరకే కోపం ఇప్పుడు మనకు కోపం ఉండకూడదు ఎందుకంటే ఆయన మన ఎందు పరిశుద్ధపరచబడాలి ఒకప్పుడు ఊరకే అడ్డగోలు అబద్ధాలు ఆడతాం ఇప్పుడు అబద్ధాలు ఆడలేము ఎందుకంటే ఆయన మన ఎందు పరిశుద్ధపరచబడాలి ఒకప్పుడు మన చూపులు మంచివి కాదు ఇప్పుడు మన చూపుల్లో ఒక పద్ధతి ఉంది కుడి ఎడమలకు తిరగని పద్ధతి ఎందుకు ఆయన నామము మన జీవితంలో పరిశుద్ధపరచబడాలి ఆయన రాజ్యం నాలోకి వచ్చింది ఇతరులోకి రావాలి ఆయన పరిశుద్ధత నాలోకి వచ్చింది ఇతరులోకి రావాలి ఆయనకు మహిమ పరలోకమందే కాదు భూలోకమందును నా జీవితంలో నెరవేరాలి ఆయన కూర్చోమంటే కూర్చుంటాను లేగమంటే లెగిస్తాను ఆయన బైబుల్లో ఎలా చెబితే ఎలా నడుస్తాను ప్రభు నీకు మహిమార్థముగా జీవిస్తాను ఇది ప్రభువు నేర్పిస్తాను ఐదు వేల మంది జనాంగం వచ్చి ఆయన ముందు కూర్చుంటే ఆయన ఏమి నేర్పించాడంటే వేషధారణ వద్దు అన్యోజన్ల వల్ల వద్దు ఎత్తైన స్థలాలు వద్దు ఈ పద్ధతులు ఏమి వద్దు ఆయన మీ తండ్రి ఆయనకి ఏం చెప్పాలవన్నీ చెప్పుకోండి ఇది మీకు అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మనసారే చెప్పండి మీ బాధలు ఏమన్నా నాకు తెలియదు మీరింటికి వెళ్ళిన తర్వాత మనసారా చెప్పుకోండి ముందుగా ఆయన మహిమపరచండి ప్రభు నీ రాజ్యం విస్తరించాలని ప్రార్థన చేయండి మూడవది మీ అవసరం చెప్పండి వ్యాధులు ఉన్నాయో బాధలున్నాయో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో మీ బాధలు ఏంటో నాకు తెలియదు కానీ మీ దేవునికి మీ తండ్రికి అర్థమయ్యేలా మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక మాటని చెప్పండి తండ్రి అని పిలవండి పరలోకమందున మా తండ్రి నీ బిడ్డగా ఉండడానికి నేను అర్హుణ్ణి ఇదిగో అన్ని విధాలుగా నన్ను మార్చుకున్నాను వేషధారణ నేను తీసేసాను ప్రభావ ఎక్కడున్నా నువ్వు చూస్తున్నావని నేను జాగ్రత్త కలిగి ఉంటాను నా మనవి వింటున్నావని అడగండి ప్రార్థన జవాబులు ఎంత స్పష్టంగా చూస్తారో మీరు ఎదురు చూస్తారు మీరు చేసిన ప్రార్థక అనతి కాలంలోనే ఆ జవాబులు ఎలా దొరుకుతాయో మీరు చూస్తారు మీరు ఎదురు చూడగలరు పరలోకమందున్న తండ్రి ఏమి నేర్పించాడు మనకంటే భూలోకానికి కుమారుడైన దేవుణ్ణి పంపించి మనకు నేర్పిస్తున్నది ఇదిగో ఇది ఎందుకు మీరు పాటించలేకపోతుంది ఇది చెయ్యండి నేను అడుగుతున్నాను మీకు ఎమ్మెల్యే గారు తెలుసో లేదో నాకు తెలియదు కానీ మీకు ఎంపీ గారు తెలుసో లేదో నాకు తెలియదు కానీ మీకు లోకంలో ఉన్న మోతుబరులు లేదో నాకు తెలియదు కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నా దేవునికి నేను బాగా తెలుసు నా తండ్రి నాకు బాగా తెలుసు నేను ఆయనకి బాగా తెలుసు నాకు మనుషులు తెలిసినా తెలియకపోయినా నా తండ్రికి చెబితే అది ఏదైనాను జరుగు ఆయన చిత్తానుసారంగా ఏదడుగులూ జరుగు దాని చిత్తానుసారంగా ఆయన చిత్తం ఏంటి కిందికి చెబుతున్నాడు చూడండి ముగించేసుకుందా కిందికి చెప్తున్నాడు చూడండి నీ రాజ్యం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా క్షమించుము నుండి మమ్మల్ని తప్పించు మనుషుల అపరాధములను మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలకపు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమి అపరాధములను క్షమించను ఎంత మంచి మాట్లాడో చూడండి మాను తిన ఆహారము నేడు మాకు దయచే మీరు అనుకోవచ్చు మేము ఉద్యోగం చేస్తామండి ఒకటో తారీఖు కల్లా డబ్బులు మాకు వచ్చేస్తే మా అనుదిన ఆహారం మాకు ఉందనుకోకండి మా అనుదిన ఆహారం మాకు అంటే నువ్వు తెచ్చుకున్న అనుదిన ఆహారం కూడా నువ్వు తినాలి అంటే ఎవరు సెలవు ఉండాలి చెప్ప దేవుని సెలవు ఉండాలి ఆయన సెలవు లేకుండా అనుదిన ఆహారం మనం తినగలమంటే తినలేము మీరు బయటికి వెళ్ళి చూడండి అనుదిన ఆహారం తినగలిగే వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా డాక్టర్ గారు చెప్పారట ఒక పూటే తిను మూడు పూటలు తినప్పుడు చచ్చిపోతా ఉన్నారంట నేను అడుగుతున్నాను మూడు పూటలు తినే అర్హతలకు లేదు మానుదిన ఆహారం మేము తినాలి అంటే నీ సెలవు ఉండాలి మేము మంచి కూర వండుకొని ఆ కూర మేము తినాలి అంటే నీ సెలవు ఉండాలి మేము కష్టపడుకునే కష్టార్జితం మేము తినాలి అంటే నీ సెలవు ఉండాలి మేము అమ్మాయి గుప్పుడు మెతుకుల్లో ఒక మెతికి మా నోట్లోకి వెళ్ళాలంటే నీ సెలవు ఉండాలి మాను తిన ఆహారం తినేలాగా మమ్మల్ని దీవించు ప్రభు తినగలుగున్నారనుకున్నారు బయట మీరు బయటికి వెళ్ళి చూడండి వాళ్ళు ఎక్కువ ఏది పడితే తినకూడదు స్పీడ్ తినొద్దు అంటారు హాట్ తినొద్దు అంటారు ఎక్కువ అన్నం తినొద్దు అంటారు ఏం తిన మరి ఏం తినాలి పచ్చికూరలు తినదంటారు ఒక ఆయన ఏకంగా ఆయన ఉంటాడండి సూత్రాలు చెప్తాడు ఆ గడ్డి ఏది ఉందండి ఆ గడ్డి తినమంటున్నాడు గడ్డి గడ్డి ఆ గడ్డి పేరు ఏది చెప్పాడు ఆ గడ్డి తినండి మీకు వెళ్తాండి చివరికి గడ్డి తినే మనుషులు కూడా ఉన్నారు తెలుసా పచ్చాకూరలు గడ్డి పచ్చికూరలు తిని ఇవన్నీ తింటున్నాను అడుగుతున్నాను నచ్చిన కూర తిల్లేలో ఉన్నారు నచ్చిన ఆహారం తెల్లనే ఉన్నారు నచ్చిన స్పీడ్ తిల్లేలో ఉన్నారండి అని మాట చెప్పిన భరోసా మీరు ఈ రోజు గుప్పడి మెతుకులు మీకు నచ్చింది తినగలుగుతానంటే దేవుడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దీవించడం అది మర్చిపోకండి మీరు మూడు పూట్ల మీరు నచ్చింది తినగలుగుతున్నారంటే దేవుడు దీవించాడు నచ్చింది తిందామన్నా దొరకని వాళ్ళు చాలామంది మంది ఉన్నారు దొరికినా తినకూడదని డాక్టర్ల చేత బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభు ప్రార్థనలు ఏం చెప్తున్నారు తెలుస్తా ప్రవ్వా ఈ తెల్లటి అన్నం చూస్తున్నామంటే మమ్మల్ని ఎంత ప్రేమించి మాకు నిండుగా అన్నం పెట్టా ప్రవ్వా మాకు అనుదిన ఆహారం మాకు ఇస్తున్నావు నీకు మహిమ కలుగురం కాక అని చెప్పండి చెప్తామా ప్రపంచంలో ఇంకా రైస్ రేపు నుంచి దొరకదన్నంత కంగారుగా తినేస్తాం మనం ప్రార్థన చేయరండి ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రార్థనే చేయరు ఎందుకంటే రేపు నుంచి రైస్ దొరకదు అనుకుంటే మరి అంత కంగారు కంగారు తినేస్తారు వద్దు ఆ రైస్ తింటున్నప్పుడు ప్రార్థన చేయండి ఆ కూర వేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి ఆ వాసన వస్తున్నప్పుడు ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రభు ఇలా తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నా తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను తినగలుగుతున్నాను ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు పెట్టకపోతే మా జీతాలు మాకున్నా నువ్వు పెట్టకపోతే మా అకౌంట్లో డబ్బులున్నా నువ్వు ఈ సెలవు ఇవ్వకపోతే మాకు ఎంత ఎంత తండ్రి సంపాదించుకునేది మా కళ్ళ ముందు ఉన్నా నీ సెలవు లేకపోతావు అనేది నా ఆహారం మేము తినలేం బ్రమ్ అంతా ఎవరు చేస్తున్నారంటే మీ తండ్రి చేస్తాం ఇదంతా ఎవరు చేస్తున్నారు వెనకాలంటే మీ తండ్రి చేస్తున్నాడు మీ తండ్రి మీకు అన్నం పెడుతున్నాడు మీ తండ్రి మీ మర వింటున్నాడు మీ తండ్రి ఇదిగో మీ చింత యావత్తు ఏముందో చూస్తాడు ఎందుకంటే ఈయన దేవుడు అనగానే ఎక్కడే పెట్టకండి ఆయన ఎవరో కాదు మీ తండ్రి మా తండ్రి మన తండ్రి మనందరికీ తండ్రి ఏదోనా చెప్పేసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్పండి ఎవరికి పడితే తలకి ఆయనకి చెప్పండి రహస్యం ఉంది చెప్పండి మీ తండ్రి వింటున్నాడని చెప్పండి వేసధర లేకుండా చెప్పండి మిమ్మల్ని ఖచ్చితంగా వింట కొంతమందికి వ్యాధులు ఉంటాయండి డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు మా వల్ల అవదండి అని అలాంటి వారు కూడా ఈరోజు మనసు విప్పి దేవుని దగ్గర కృంగిపోయించి దేవుని దగ్గర క్షమ పొందుకుని ఈ రోజుకి బంతులా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు తెలుసా ఇక వీళ్ళు ఎవరిని బాగు చేరికి ఆర్థిక ఇబ్బందులు ఎగలేరు అనుకున్నవారు ఈరోజు వీళ్ళే నలుగురికి పెట్టేంత అంత వాళ్ళు ఉన్నారు తెలుసా అలాగే ఒక్క రాత్రి లేదా ఒక్కసారిగా వీళ్ళ లైఫ్ ఇంతలా ఎలా టర్న్ అవ్వగలిగిందంటే వాళ్ళ దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నారు వాళ్ళ దేవునికి దగ్గర జరిగిపోయి వాళ్ళ తండ్రికి పూర్తిగా చెప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకోవాల్సినది ఏదో ఒప్పుకున్నారు వాళ్ళ వేసధారణ పూర్తిగా తీసేస్తారు అబద్ధాలు మానేశారు ఆయన నామాన్ని పరిశుద్ధత జీవితంలో తెచ్చుకున్నారు వారు పరిశుద్ధంగా చేయబడ్డారు రాజ్యంలోకి వచ్చిన వారు రాజ్యం కొరకు చిత్తం కొరకు వారు ఎదురు చూస్తున్నారు కనుక దేవుడు వాళ్ళ మనవి ఏది చేసినను వింటా చివరికి చెప్తున్నాడు చూడండి మమ్మడు సోదరులోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము దుష్టు అని కానీ ఫుడ్ నోట్ ఇచ్చాడు చూడండి అక్కడ కీడు మమ్మల్ని తప్పించము కీడుని అడుగుతున్నాను కీడు దుష్టుడు మన చుట్టూ బాగమేనండి మన శత్రువు ఎవడో కదండి ఆడి కనపడి ఇక్కడ ఎక్కడో తిరుగుతుంటాడు ఎప్పుడు మింగేద్దామా అని తిరుగుతుంటాడు వాడు ఎలా వస్తాడు మలుపులు పెట్టుకుని రాడాడు ఎలాంటి నమ్ముతారు మీరు మలుపులు పెట్టుకుని కిటికీలోంచి ఎలా చూసి బాత్రూమ్ డోర్ తెలిసి ఇవన్నీ సినిమాటిక్ ఎలా అవుతాడు చెప్పనా ఏదో ఒక కీడు రూపంలో వస్తాడు ఏదో ఒక సమస్య రూపంలో వస్తాడు ఆ కీడు సమస్యల్లో నేను దేవుని మీద ఆనుకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి దేవుడు వైపు చూసి సమస్య దేవుని దగ్గర పెట్టని చెప్పడానికి బదులు ఈ సమస్య కొరకు అందరినీ సలహాలు అడగమంటాడు ఈ సమస్య దేవుని దగ్గర పెట్టడానికి వెళ్ళి వెళ్ళి మనుషుల మీద ఆధారపడు ఆడికి వెళ్ళపోయి ఆయన దగ్గరికి పని అయిపోను అని సలహాలు ఎత్తుంటాడు మాకు ఇక్కడికి వెళ్ళకపోయేవా పెద్ద మనిషి దగ్గరికి అన్నీ సక్క పెట్టేది ఇలాంటి సలహాలు ఇస్తాడు మాకు ఎందుకంటే వాడు ఎవరిని ఎలా మింగేలా అని చూస్తాడు ఎందుకంటే వాడి లక్ష్యం ఒకటేనండి దేవునికి దూరం చేయడం వాడి లక్ష్యం దేవునికి దూరపరచడం వాడి లక్ష్యం వాడి భక్తి తగ్గించడం వాడి లక్ష్యం దేవుని చిత్తాన్ని దూరపరచడం వాడి లక్ష్యం వాడి లక్ష్యం అలా వాడికి దగ్గర చేసుకుని ఇతరుల మనుషులు ఎలా ఆలోచిస్తారో మళ్ళా మార్చేస్తారు వాడు అంటున్నాడు వాడు ఎప్పుడు ఎవరిని ఎలా మింగేయాలని సింహం తిరిగినట్టు తిరుగుతున్నాడు వాడు సింహం అలా తిరిగి ఏదో ఒక సమస్యలో ఏదో ఒక కీడులో ఏదోలా మింగేస్తారు అప్పటి వరకు మీరు చూసారా వరకు బాగానే వస్తారు సడన్గా చచ్చికి రావడం మనసు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఏదో ఒక విషయం ఏదో ఒక కీడు జరుగుద్ది ఇంకా అక్కడి నుంచి రారు ఎందుకంటే మా సమస్యలు ఎక్కిపోయిపోయినా ఇంకా చర్చకి రాలేమండి చాలు నువ్వు ఆ మాట అంటావని మింగేయడాడు వరకు బాగానే వచ్చారు సడన్గా ఎందుకు మనంటే కొంచెం మాకు బడ్డెన్ ప్రాబ్లం ఎక్కువైపోయింది బడ్జెట్ ప్రాబ్లం ఎక్కువైపోయింది బడ్డెన్ ఎక్కువైపోయిందండి అందుకే మేము రాలేమండి చూసారా ఏదో ఒక కారణం చేత నీ సన్ని నీ తండ్రి సన్నిధికి నేను పోకుండా మేంగేస్తాడు అంటే రేపు ఏ కీడు వస్తుందో కూడా మనకి తెలియదు ఏ సమస్య ఏ మూల నుంచి వస్తుందో మనకి తెలియదు మరి ఎవరికి తెలుసు అంటే సర్వము సృష్టించిన దేవునికి ఈరోజు ఏం జరిగిందో ఆయనకి తెలుసు నిన్న ఏం జరిగిందో ఆయనకి తెలుసు రేపు మన జీవితాల్లో ఏం జరగబోతుందో ఆయనకి అన్నీ తెలుసు అన్నీ తెలిసిన వాడి దగ్గరికి పోయి మనం చెప్పుకోలేట తండ్రి రేపు ఏం జరగబోతుందో మాకు తెలియదు కనుక రేపటి దినాన్ని కూడా నీకే మేము అప్పగించుకుంటున్నాం ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభు నువ్వు మాకు ఏం చెబుతున్నావు ప్రభు అంటే మళ్ళీ చెబుతున్నాడు మీ తండ్రితో ఎలా ఉండాలో అలా నేర్చుకో ఇప్పుడు చెప్పండి ఇది పరలోక ప్రార్థన అని వచ్చా చెప్పండి ప్రభువు నేర్పిన ప్రార్థన వచ్చా చెప్పండి ఇది ప్రభు నేర్పిన ప్రార్థన అందులో ఏమి నేర్పాడు వేసదారిలో ఉండొద్దని నేర్పాడు అన్యజన్లలో ఉండొద్దని నేర్పాడు రాజ్యం కొరకు ఎలా మాట్లాడాలో నేర్పాడు విస్తరించి మాట్లాడొద్దని చెప్పాడు ఇక్కడ కాదు రెండు కాదు మూడు కాదు నా తండ్రి పరిశుద్ధ నామం ఎలా పరిశుద్ధపడాలో నేర్పించాడు చివరికి దేవుడనే పదాన్ని పక్కన పెట్టి ఆయనకు తండ్రి అని నేర్పించాడు ఇంకా ఏమి నేర్పించాడు ఇతరులను అని నేర్పించాడు అప్పుడు ఆయన నన్ను క్షమిస్తాడు ఇతరులు బాగుంటే బాగుండేలా ప్రార్థన చేయమన్నాడు నువ్వు బాగుండేలా నేను చూస్తా అన్నాడు ఇవన్నీ నీకు నాకు ఆ కొండ మీద ప్రసంగంలో ఐదు వేల మందికి చెప్పిన ఆయన ఈరోజు ఈ వందల మందికి కూడా చెప్పాడు